ఆఫీస్ వచ్చింది, రేపు ఇంకొక పెద్ద ఆఫీస్ వస్తుంది, ఆఫీస్ పేరే ప్రగతి భవన్. ఇది కేవలం ఒక ప్రారంభం మాత్రమే. మొట్టమొదట మా అక్కలకు తమ్ములకు అందరు కూడా దయచేసి నన్ను క్షమించండి, ఎందుకంటే నేను పొద్దున 5 గంటల నుంచి దాదాపుగా 450-500 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి వస్తున్నాను. సో దాంతోపాటు మధ్యలో మన బిడ్డలు, వేరే బిడ్డలు 15 మంది 1700 కిలోమీటర్లు మన బహుజన రాజ్యం రావాలని సైకిల్ యాత్ర చేసింది. సైకిల్ యాత్రలో భాగంగా నేను కూడా వాళ్ళతో సంఘీభావంగా ఒక 15 కిలోమీటర్లు నేను కూడా సైకిల్ తొక్కేయాలి. సైకిల్ తొక్కి జోడేఘాట్ అడవులలోకి పోయి కుమరం భీంకు పూలదండ లేచి అక్కడి నుంచి ఆయన ఆశీర్వాదం చేసుకొని ఇంకా ఇక్కడికి రావడానికి చాలా చాలా టైం పట్టింది. రోడ్ బాగలేదు, అయితే క్షమించండి. చాలా రోజుల దూరం చర్చ ఉంటారు మీరు. సో ఈరోజు ప్రజలకు ప్రత్యేకించి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ బహుజన సమాజ్ పార్టీ గుర్తు ఏంది? బహుజన సమాజ్ పార్టీ గుర్తు ఏనుగు. ఈ ఏనుగు గుర్తును గడప గడపకు గజ హారతి వేసుకుంటూ తీసుకుపోవాల్సిన బాధ్యతలు మీ భుజాల మీద పెడుతున్నాను. మన రాజ్యం రావాలా వద్దా? మన రాజ్యం వస్తే ఆ ప్రభుత్వంలో మనకు రావాల్సిన వాటాను, సంపదను గల్లబట్టి గుంజుకొని ఆ డబ్బులతోని మన బిడ్డల జీవితాలు అద్భుతంగా తయారు చేయవచ్చు. ఇప్పటి వరకు ఎవరెవరికో ఓట్లు వేసినాం, హస్తానికి వేసినాం, కార్కి వేసినాం, కమలం వేసినాం, వీళ్ళంతా దొంగలు. ఓకే, వీళ్ళంతా మన మన భవిష్యత్తును దోపిడీ చేసి ఈ ముచ్చటం మీ దగ్గరనే పెట్టుకోవద్దు. మీరు మొత్తం కూడా మన కుటుంబాలకు, బంధువులకు, పెళ్ళిళ్ళ, పేరెంట్ల, సావుకాడైనా, బారసాలైనా, శ్రీమంతమైనా ఎక్కడైనా కూడా ఈ ముచ్చట మనము మన బంధువులకు చెప్పాలి. మీరు వాళ్ళు 10 మంది చెప్తారు, గిట్టి గోడల మీద రాసుకోవాలి. అట్లనే ఇక్కడ ఉన్న యూత్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నా రిక్వెస్ట్, మీరు పోయి మీ మమ్మీకి, మీ డాడీకి, మీ తమ్ముడికి, మీ చెల్లెలకు అందరికి కూడా చెప్పాలి. చెప్పిన తర్వాత ప్రతిరోజు సాయంత్రం పూట ఏమేమి ఎంతమంది మనం ఏను గుర్తు గురించి చెప్పినాం అని చెప్పి మనం రాసి పెట్టుకోవాలి. రాసి పెట్టుకొని వాడు ఇచ్చిన 10 లక్షలకు లొంగొద్దు, 10,000కు లొంగొద్దు, 2,000 రాజ్యం కోసం చందా ఇచ్చింది గట్టిగా చప్పట్లు కొట్టండి.